నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా డబ్బు ప్రవాహంలా మారిందనేది బహిరంగ రహస్యమే. కానీ ఇక్కడ ఏ అభ్యర్థి ఎంత ఖర్చు పెట్టాడు, పార్టీల అభ్యర్థుల ప్రచారం కొరకు ఆయన ఖర్చెంత అనే విషయాలు మాత్రం తెలియలేదు. అందరి అంచనాల ప్రకారం ప్రచారంలో టీడీపీ వైసీపీ పోటీ పడ్డాయి. వైసీపీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమ బ్రహ్మానందరెడ్డి చేతిలో ఓడిన విషయం తెలిసిందే. వైసీపీ టీడీపీపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. దాదాపు 300 కోట్ల డబ్బు వెదజల్లి టీడీపీ విజయం సాధించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వ లెక్కలు మాత్రం షాక్ కి గురి చేస్తున్నాయి. నంద్యాలలో టీడీపీ అభ్యర్థి భూమ బ్రహ్మానందరెడ్డి ఎన్నికల ఖర్చు వైసీపీ అభ్యర్థి శిల్పా కంటే తక్కువని అధికారులు తేల్చారు. నంద్యాల ఎన్నిక కోసం శిల్ప 17.50 లక్షలు ఖర్చు చేస్తే భూమ బ్రహ్మానందరెడ్డి 16 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. కానీ భూమ మాత్రం 6 లక్షలు మాత్రమే ఖర్చు చేసినట్లు లెక్కలు చూపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి శిల్ప 10 లక్షలు ఖర్చు అయినట్లు చెబుతున్నారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.